రాష్ట్ర స్థాయిలో కాని, జిల్లా స్థాయిలో కాని, నియోజకవర్గ స్థాయిలో కాని అందరూ కూర్చోండి. బీసీలకు మేము చాలా అవకాశాలు ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాం, మంత్రులు ఇచ్చాం అని చెప్తున్నాం. నేను వైఎస్ఆర్ సిపి నాయకుల్ని ఈ వేదిక మీదకి పిలుస్తా. ఇదే మీటింగ్ లో మనం మాట్లాడదాం. మీ ఉప ముఖ్యమంత్రుల పేర్లు వరుసగా చెప్పండి. ఎవరైనా మీరు బీసీలకు మంత్రులు ఇచ్చామని చెప్తున్నారు, ఆ మంత్రుల పేర్లు వరుసగా చెప్పండి. ఆ మంత్రుల ఫోటోలు పెడతాను నేను, పేర్లు లేకుండా. ఏ మంత్రి ఎవరో గుర్తుపట్టండి. మేము ఏం చేయమంటే చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ వేదిక మీద నుంచి సవాలు విసురుతా ఉన్నాం. కనీసం ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేసే పేపర్ యాడ్లలో కూడా బీసీ మంత్రుల ఫోటోలు ఉన్నాయా అని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్సిపి నాయకులు ప్రశ్నిస్తున్నా. ఎక్కడో ఒక మూలన 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక పేపర్ లో యాడ్ ఇస్తే దాంట్లో బీసీ మంత్రిని పేరు ఎక్కడో ఒక మూలన వేసి నువ్వు బీసీలను అవమానించి ఈ రోజు బీసీల సాధికార గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 16 మంది బీసీలు ఉన్నారు యూనివర్సిటీలకి. 16 మంది బీసీలు ఉంటే ఒక్క బీసీకి అవకాశం కల్పించారు. మిగతా వాళ్ళందరూ ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం 9 మంది బీసీలకు అవకాశం కల్పించాం. ఇంకా ప్రతి ఒక్క అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పేసి సమాజానికి చాటి చెప్పిన ఏకైక పార్టీ, ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే సగరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రాన్ని ఎవరెవరికి పంచారో మనం చూస్తా ఉన్నాం. అందరికి కూడా ఒక పక్క సజ్జన రామకృష్ణారెడ్డి గారు, ఒక పక్క విజయసాయిరెడ్డి గారు, ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రాన్ని మొత్తాన్ని మొక్కలుగా చేసుకుని పంచుకొని దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీరు బీసీలకు న్యాయం చేస్తారు. దళితులకి, బడుగు బలహీన వర్గాలకి మేము అవసరమైన సేవలన్నీ అందించేవారు. పూర్వకాలంలో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పనులు చేసేవాళ్ళు బీసీలుగా మనం గుర్తింపు పొందిన, అందులో ముఖ్యంగా మీరు ఒక మనిషి చాలా చక్కగా అందంగా ఉండాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా తీర్చిదిద్దే వాళ్ళు ఎవరు? నాయి బ్రాహ్మణులు. ఒక శుభకార్యమో అశుభకార్యమో జరిగితే దానికి వాయిద్యం వాయించదు. మంగళ వాయిద్యాలు కావాలంటే నాయి బ్రాహ్మణులు కావాలి. మన బట్టలు ఉతికి శుభ్రం చేసి ఇస్త్రీ చేయాలంటే రజకులు కావాలి. మనకు ఒక ఇనుములో మనకు కావలసిన వస్తువు తయారు చేయాలంటే ఒక ఆచార్య కావాలి. లేదు బంగారులో మంచి మంచి నగలు తయారు చేయాలంటే బంగారు ఆచారి, స్వర్ణకారులు కావాలి. మన గొర్రెలు మేపాలంటే మన కుర్ర కమ్యూనిటీ కావాలి. వేటాడేదానికి వాల్మీకులు కావాలి. కాబట్టి మనకు నూనె కావాలంటే కాండ పులుసులు ఆ రోజు నూనె ఆడేవాళ్ళు. సో గ్రామాల్లో ఒక బట్టలు కావాలంటే పద్మశాలి బట్టలు తయారు చేసేవాళ్ళు. వీళ్ళు సమాజంలో అత్యంత కీలకమైన వాళ్ళు. అటువంటి వాళ్ళే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 70% జనాభా బీసీలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ బీసీలో 130-140 కులాలు ఉన్నాయి. మనూరులో కూడా ఎన్నో క్యాస్ట్లు ఉన్నారు బీసీలో. అదే మరి వన్నీ కూడా క్షత్రియులు కానీ ఇతర బీసీలు వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాంట్లో ముందుంటారు. కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉన్న వారందరూ కూడా ఈరోజు మీరు వచ్చారు. అవునా? ఒకసారి బీసీలంతా చేతులు పైకెత్తారా?